ప్రకాశం జిల్లా పొదిల్లో భూ కబ్జాదారులు ఆగడాలు చెలరేగుతున్నాయని పిసిసి అధికార ప్రతినిధి షేక్ సైదా అన్నారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూ కబ్జాదారులు అక్రమాలు ఆపకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారని పేర్కొన్నారు. పొదిలి చిన్న చెరువు, పెద్ద చెరువు, ఇతర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు సమిష్టిగా ఉద్యమిద్దామని ఈ సమావేశంలో తెలిపారు. అవినీతి అధికారుల భారతం పడతామని హెచ్చరించారు. పొదిలి ముగ్గురాళ్లవాగు, తలమడుగు, వెంగమ్మ మడుగు తదితర ప్రభుత్వ ఆస్తులు సుమారు 20 కోట్ల విలువ చేసే 10 ఎకరాలు ఆక్రమించిన పొదిలి భూబకాసురుడు శ్రావణి వెంకటేశ్వర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తన అక్రమ ఆస్తులని జప్తు చేయాలని పిసిసి అధికార ప్రతినిధి షేక్ సైదా వ్యాఖ్యానించారు. ఇక్కడే జీవిస్తున్నటువంటి మనుషులుగా ఈ ప్రాంతంలో భవిష్యత్తులో వచ్చేటువంటి దుష్పరిణామాలను ఎదుర్కోవడం కోసం, పొదిలి పట్టణాన్ని కాపాడటం కోసం మేము ఈ ఉద్యమాన్ని చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తాను. మనం చూస్తూ ఉన్నాం 1982 నుంచి 1990 మధ్యకాలంలో 2 సార్లు విపరీతమైనటువంటి వర్షాలు పడి ఇక్కడున్నటువంటి బ్రిడ్జి కాడగొండ నుంచి కూడా బ్రిడ్జి పై నుంచి కూడా నిలిపోయినటువంటి దృశ్యం మనం చూసాం మేము ఇంటర్మీడియట్ డిగ్రీ అనుకున్నటువంటి ఆ రోజున. అలాగే మేము డిగ్రీ కాలేజీకి వెళ్ళాలంటే తోలముడు దగ్గర మరి అక్కడ ఉన్నటువంటి వాగు కలవ పూలు తోటి మరి కలకలాడుతున్నటువంటి వాగు ఈరోజు ఏమైందో మనం చూస్తాం. ఇలాంటి అందమైనటువంటి పట్టణం ఈరోజు అందహీనంగా ఒక కాంక్రీట్ జంగిల్లాగా మారిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. గత 4 సంవత్సరాలుగా నీటి ఎద్దడి తీవ్రంగా నెలకొన్నటువంటి పరిస్థితి. వాడుకోవడానికి నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, బోర్లు ఎండిపోయినాయి, కొత్తూరు ఖాళీ చేసి పాతూరు, పాతూరు ఖాళీ చేసి కొత్తూరు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో జిల్లా మొత్తం మంచినీటి సమస్య ఉన్నా పొద్దుల్లో ఎప్పుడు మంచినీటి సమస్య ఉండేది కాదు. ఏ ఉద్యోగి కూడా ప్రభుత్వ ఉద్యోగి కూడా పొద్దులకొచ్చి ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుందాం, నీళ్ళ వసతి ఉంది, పీస్ఫుల్గా ఉంటుందని భావించేటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. అయితే ఈనాడు దానికి భిన్నంగా కొంతమంది వ్యక్తులు స్వార్థపరులు తామే అభివృద్ధి బాగుంటే చాలనటువంటి కోరుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు పక్క గ్రామాల నుంచి వచ్చి తమ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని ఇక్కడ విస్తరింపజేసి ప్రభుత్వ భూముల్ని మరి ధ్వంసం చేసి అలుగులు, కుంటలు, చెరువులు, పంట కాలువలు, చిన్న చెరువు, పెద్ద చెరువు, అలాగే చివరికి బందెలు వచ్చి మహిళల మరుగుదొడ్డి కూడా మహిళల మరుగుదొడ్లు కూడా ఆక్రమించుకొని ఈరోజు షాపింగ్ కాంప్లెక్స్ పెట్టడం, అలాగే ఇళ్ల స్థలాలు ఏర్పాటించినటువంటి విషయం, ఇళ్ళు కట్టుకుని అమ్ముకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి నిన్నే సోషల్ మీడియా ద్వారా నేను ఒక విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఈ భూ కబ్జాదారులు ఎవరైతే భూములు అమ్ముతున్నారో వాళ్ళకి వాళ్ళ దగ్గర మీరు కొనుగోలు చేసి నష్టపోవద్దని చెప్పి కూడా ప్రజలకి విజ్ఞప్తి చేయడం. ఈరోజు ప్రధానంగా వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి మాట్లాడటం కాదు, కానీ ఈ సందర్భంగా కొన్ని విషయాలు మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. సోదరుడు శ్రావణి వెంకటేశ్వరులు ఎక్కడ పట్టినా ఏ ప్రాంతానికి వెళ్ళినా అతను భూకబ్జాలు ప్రజలు మరి ముచ్చెత్తుకున్నటువంటి పరిస్థితిలో చూస్తాం. చిన్న చెరువు, పెద్ద చెరువు, అలుగు కాలువ, బందెల దొడ్డి, నిన్న వెళ్ళా వెంకటేశ్వర స్వామి గుడి, శ్రావణి ఎస్టేట్లో వెళ్ళినటువంటి వెంకటేశ్వర స్వామి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి సాక్షిగా, ఆ స్వామి సాక్షిగా అక్కడ ఉన్నటువంటి చూశారు కదా, ఇది చిన్న చెరువు నుంచి వచ్చేటటువంటి అలుగు కాలువ.
చిన్న చెరువు అలుగు నుంచి వచ్చేటువంటి కాలవ ఇది ఇది ఆర్ఎన్బి రోడ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇదంతా వాగు నాలుగు సర్వే నంబర్లు 10 ఎకరాల 23 సెంట్లు విస్తీర్ణం ఈ వాగుకి ఆ చెరులో చెరువు నిండి ఆ వచ్చేటువంటి నీళ్లు ఆ వాగు ద్వారా కాళ్ళ మడుగులకు వెళ్తాయి ఇదిగోండి సర్వే నంబర్ 833 840 432/3 ఈ విధంగా ఎన్ని చెరువు సంబంధించినటువంటి వాగు సంబంధించినటువంటి భూమి సంబంధించినటువంటి వివరాలు విచిత్రంగా నేను నిన్న ఉదయం వాకింగ్ చేస్తూ ఆ ప్రాంతానికి వెళ్ళాను వాకి వెంకటేశ్వర గుడి పక్కన కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ చిన్న చెరువు అలుగు నుంచి వాగు నుంచి వచ్చేటువంటి నీళ్లు కాళ్ళ మడుగులో కలుస్తాయి ఎంగమ్మ వాగు అని ఉంది ఎంగమ్మ మడుగు కాళ్ళ మడుగు ఎంగమ్మ మడుగు అక్కడ దాకా ఆ నీళ్లు ప్రవహిస్తాయి చిన్న చెరువు అలుగు నుంచి దీన్ని రాళ్ల వాగు అంటారు ముగ్గు రాళ్ల వాగు దీనికి అడ్డంగా కాంక్రీట్ గోడ కట్టేశాడు మొత్తం 10 ఎకరాల విస్తీర్ణంలో మట్టి తోలేసి వాగులు వంకలు మొత్తం పూడ్చేసి సిమెంట్ రోడ్ లేసేసి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ బ్రహ్మాండంగా ఏదో హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ఒక మంచి ఈ వెంచర్ని అక్కడ ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా ల్యాండ్ కన్వర్షన్ లేదు రిజిస్ట్రేషన్ లేదు పంచాయతీ ప్లాన్ అప్రూవల్ లేదు దాదాపు 20 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తి ఇట్ ఇస్ నాట్ ఎ ఆర్డర్ ఇష్యూ దిస్ ఇస్ మేజర్ ఇష్యూ ఇన్ ద టౌన్ ఇంత జరుగుతూ ఉంటే ఈ పంచాయతీ ఈఓకి కళ్ళు కనబడవు రెవెన్యూ అధికారులు కళ్ళు కనబడవు తమ భూమిని ఆస్తుల్ని కబ్జా చేస్తుంటే ఇరిగేషన్ అధికారులు కూడా కళ్ళు మూసుకొని ఉన్నారు ఎందుకు నాకు అర్థం కాల అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు మాట్లాడరు శ్రావణ వెంకటేశ్వర ప్రాతినిధ్యం వేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడు మొన్న మాట్లాడుతూ ఉన్నాడు ఇతను మా పార్టీకి సంబంధం లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒకటే కోరుతా ఉన్నా మీ పార్టీకి సంబంధం లేకపోతే నీ పార్టీ నుంచి నువ్వు సస్పెండ్ చేయి నీకు చేత అయితే దమ్ముంటే అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు అతను సభ్యుడు కాదని నువ్వు ప్రకటించు నువ్వు వచ్చి మాటలతో ప్రకటించడం కాదు ఏదో ప్రెస్లో కూర్చున్నారు విలేకరులు అడిగారు కాబట్టి ఏదో నీ ఇంట్లో పని మనిషిలాగా ఫాదర్లాగా నిన్న పనికొచ్చాడు వాడు ఏదో పనికి రాలేదు అని చెప్పి చెప్పడం కాదు నువ్వు ఎలక్షన్లో వచ్చిపోతారంటే ఎంతోమంది అని చెబుతాడు ఆ నాయకుడు నాయకులు వస్తుంటారు పోతుంటారు అతను మా పార్టీ కదని చాలా సిల్లీగా మాట్లాడాడు అది పార్టీ సిస్టమ్ ఉంది దానికి నోటీసులు జారీ చేయాలా అతను ఎవరిని కోరాలా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా అప్పుడు నువ్వు ప్రకటించాలి ఇవన్నీ కూడా ఇవన్నీ లేకుండా ఐఆమ్ ఏ క్లీన్ అన్నట్టుగా నువ్వే సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకోవటం కరెక్ట్ కాదని కూడా నేను తెలుగుదేశం నాయకులను కోరుతా ఉన్నా మీకు చిత్తశుద్ధి ఉంటే అతను మీ పార్టీ సభ్యుడు కాకపోతే మీరు అతను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా మరి రిటర్న్గా మీరు ఒక మరి విడుదల చేయాలని చెప్పండి అనుకుంటున్నాను నోటీస్ ఇష్యూ మనం ఈ పరిస్థితుల్లో ఈ 20 కోట్ల రూపాయల ఆస్తిని కబ్జా చేసి ఈ 20 కోట్ల ఆస్తిని మళ్ళీ ఆయన బిల్డర్గా బేస్ మట్టాలు వేసి ఇల్లు కట్టి బ్రహ్మాండమైన హౌసెస్ డూప్లెక్స్ హౌసుల్లాగా ఉన్నాయి నేను ఇల్లు చూస్తే అదంతా ఆగుతోట ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం అది ఈరోజు మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది అక్కడ ఇలాంటి పరిస్థితుల్లో నేను ఒకటే చెప్తాను ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డలుగా మనందరం మీడియా మిత్రులు కూడా ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళే మనం ఇక్కడే బతకాలా ఇక్కడే చావాలా మనం ఇక్కడే నివసించాలి మనమే కాదు మన బిడ్డలు వాళ్ళ తరతరాలు మనం ఈ ప్రాంతంలో ఉండాలి ఉండాలంటే తాగడానికి మంచినీళ్ళు కావాలి
తాగడానికి మంచి నీళ్లు కావాలంటే ఈ పట్టణంలో ఉన్నటువంటి చెరువుల్ని కాలువల్ని మనం సంరక్షించుకోవాలి। ఈ భూ అగ్రిమదారుల నుండి పట్టణాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉందని చెప్పి నేను మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్న ప్రజలకు ఇప్పటికైనా అధికారులు స్పందించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా। ఎందుకంటే అధికారులు నిమ్మక నీరెత్తినట్లుగా ఉంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా। ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ ముఖ్య నాయకులతో సంబంధాలు పెట్టుకొని నువ్వు కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఆస్తులు కొట్టేస్తా ఉంటే పొదిలి ప్రజలు చూస్తా ఊరుకోరని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను శ్రావణ్ వెంకటేశ్వరుని మీ ద్వారా నేను హెచ్చరిస్తా ఉన్నా। కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను హెచ్చరిస్తా ఉన్నాను క్లియర్ గా నీ భూ కబ్జాలు భూ దోపిడీలు నువ్వు అరికట్టకపోతే పొదిలి పట్టణంలో ప్రజలు తిరగబడే రోజులు ముందు ఉన్నాయి। ఇప్పటికే ఆలోచిస్తా ఉన్నారు ఈ పాపం పండింది శ్రావణ్ వెంకటేశ్వరులే కాదు ఎవరెవరైతే భూ కబ్జాలు పాల్పడ్డారో భూ దోపిడీకి పాల్పడ్డారో భవిష్యత్తులో ఈ ప్రాంతానికి నష్టం చేకూరుస్తారో వాళ్ళందరి మీద ప్రజలు తిరుగుబాటు చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను గుర్తు చేస్తా ఉన్నా। ఇప్పటికైనా మాకు సంతోషం మన జాయింట్ సబ్ కలెక్టర్ గారు వచ్చారు కందుకూరు సబ్ కలెక్టర్ గారు ఈ పక్కనే ఉన్నటువంటి కోట్లాది రూపాయలు ఇలువైనటువంటి ఇరిగేషన్ స్థలాన్ని కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కృషికి మరి సబ్ కలెక్టర్ గారు కూడా వచ్చి మరి విచారణ చేసినటువంటి విషయం మాకు ఆనందం కలిగించింది। ఎప్పటికప్పుడు కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ప్రభుత్వ అధికారులందరికీ కూడా గత 20 రోజుల నుంచి ఈ భూ కబ్జాల మీద నేను ఫిర్యాదు చేస్తా ఉన్నా వాళ్ళు కూడా నాతో స్పందిస్తా ఉన్నారు మాట్లాడుతా ఉన్నారు ఇంటెలిజెన్స్ అధికారులు కూడా మాట్లాడుతా ఉన్నారు। ఇప్పటికే ఇయల యొక్క జాబితా ఇయల యొక్క అక్రమాస్తుల చిట్టా రెడీ అవుతా ఉంది వీళ్ళందరూ జైలుకు పోవడం ఖాయమని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా। అలాగే రెవెన్యూ అధికారులకి ప్రాంత రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇరిగేషన్ అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా పంచాయతీ అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి మీరు ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడం కోసం భవిష్యత్తులో పొదిలిపట్నం మునిగిపోకుండా ఉండాలంటే ఈ యొక్క ఇరిగేషన్ వ్యవస్థను అన్నిటి కూడా సక్రంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ డ్రైనేజీ వ్యవస్థను అందరూ కూడా సక్రంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది। ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం మొన్న వర్షాలకి చెన్నై పట్టణం ఏ విధంగా మునిగిపోయిందో చూసాం। గత వారం రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ పట్టణం మరి ఏ విధంగా మునిగిపోయిందో మనం చూస్తా ఉన్నాం। భవిష్యత్తులో కూడా పొదిలి ముంపుకు గురి కాకుండా ఉండాలి అంటే చిన్న చెరువులు ఉన్నటువంటి ఆక్రమణలన్నింటినీ తొలగించి అవసరమైతే వాళ్ళ మీద ల్యాండ్ గ్యాబరింగ్ యాక్ట్ తాడా కేసులు పెట్టి వాళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి కూడా నేను మీ ద్వారా నేను డిమాండ్ చేస్తాను। ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ తహసీల్దార్ రవీందర్ రెడ్డి గారు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు డిఆర్ఓలు స్పందించి అక్రమ దానాలకు సంబంధించినటువంటి సర్వే నిర్వహించి ఇరిమిన రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాలని చెప్పుకుని కోరుతా ఉన్నాను। ఒకవేళ రెవెన్యూ అధికారులు వీళ్ళ మీద కనుక ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్న పక్షంలో ప్రభుత్వ అధికారులందరి మీద కూడా అవసరమైతే గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళటం కానివ్వండి సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయడానికి కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పొదిలిపట్నంలో ఈ భూ కబ్జాదారులకి ఈ అవినీతి పరులకు వ్యతిరేకంగా పార్టీలతో పాటు పార్టీ జాయింట్ యాక్షన్ కమిటీని ఒకదాన్ని త్వరలో ఏర్పాటు చేస్తున్న అన్ని పార్టీలతో కలిపి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అన్ని పార్టీలను కలుపుకొని ఒక పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీని రూపొందించబోతా ఉన్నాం। అలాగే ఎవరైతే పొదిలిపట్నం అభివృద్ధి కోరుకుంటా ఉన్నారో ఎవరైతే
పట్టణం సస్యశ్యామలంగా ఉండాలని ముప్పుకు గురి కాకుండా ఉండాలని ఈ భూ అక్రమదారుల నుండి కొదిలి పట్టణాన్ని కాపాడాలని కోరుకుంటున్నారు వాళ్ళందరితోటి కొదిలి పట్టణ పరిరక్షణ వేదికను దాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఒక వాట్సాప్ గ్రూప్ ని ఏర్పాటు చేసి దీలందర్ని కూడా సభ్యులుగా చేర్చుకొని ఒక లాంగ్ ప్రాసెస్ ప్రక్రియ ఇది ఒక రోజు రెండు రోజులు అయ్యేది కాదు ఇది ఒక పూర్తి స్థాయిలో మూడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలైనా సరే ఈ ఉద్యమాన్ని మేము కొనసాగిస్తాం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దీనికి వహిస్తా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ఒకటే కాదు తెలుసు మీకు అన్ని ఇంకా అక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన నిన్నే సోషల్ మీడియాలో ఇచ్చాం ఎందుకంటే రోజు అదే చెప్పడం కూడా కరెక్ట్ కాదు ముగ్గురాల్లో వాగు ముగ్గేశాడు పెద్ద నాయకుడు ముగ్గురాల్లో వాగు ముగ్గేశాడు మరోపక్కేమో పాళ్ళ ముడికి తోడేశాడు ఎంగమ్మ గుండెని ఎండబెట్టాడు ఆయన మాత్రం ఐదు కోట్లతోటి ప్యాలెస్ కట్టాడు ప్యాలెస్ మహారాజా ప్యాలెస్ ఆ ఫోటోలన్నీ ఉన్నాయి మీ అందరికి నేను షేర్ చేస్తా వీడియోస్ కూడా ఉన్నాయి షేర్ చేస్తాను దయచేసి మీరు కూడా ఈ ప్రాంత బిడ్డలుగా పాత్రికేయ మిత్రులు నేను స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ ఈ అభ్యర్థుల నుండి రక్షించుకుందామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను అలా పేర్లు